ఫ్రెండ్స్ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి, అదే మీరు నాకు ఇచ్చే ఒక పెద్ద గిఫ్ట్. సో ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ లైక్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ సంగీత. నా పేరు ముసమిల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అప్కమింగ్ తెలుగు మూవీస్ ఓటీటీలో ఏ డేట్లో రిలీజ్ అవుతున్నాయి అనేది ఒక అప్డేటు. ఇంకో అప్డేట్ ఏంటంటే లేటెస్ట్ తెలుగు మూవీస్ ఇన్ఫర్మేషన్ గురించి ఇంకో అప్డేట్ ఇస్తున్నాను. కాబట్టి ఈ వీడియోలో రెండు మెయిన్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, లేకపోతే ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయిపోతారు. సో ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ కీప్ వాచింగ్ ఫుల్ వీడియో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన వీడియో కంటెంట్లోకి వచ్చేద్దాము. మొదటి అప్డేట్ ఏంటంటే శర్వానంద్ లేటెస్ట్ మూవీ మహాసముద్రం, ఈ మూవీకి సంబంధించిన ఒక పోస్టర్ అయితే ఈరోజు ఈ మూవీ టీం వల్ల రిలీజ్ చేశారనమాట. ఈరోజు రావు రమేష్ గారి బర్త్డే అనమాట. హ్యాపీ బర్త్డే రావు రమేష్ గారు. ఈ సినిమాలో, ఈ మహాసముద్ర సినిమాలో రావు రమేష్ గారి క్యారెక్టర్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. టైటిల్ అయితే రివీల్ చేశారు. ఈయన క్యారెక్టర్ పేరు వచ్చి గూనీ బాబ్జీ. పేరే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట కామెడీ రోల్లో. ఆల్రెడీ మనం ప్రతిరోజు పండుగ సినిమాలో ఈయన కామెడీ డెలివరీ అయితే వేరే లెవెల్ అయితే ఉండిందనమాట. మరి ఈ సినిమాలో పేరు కొంచెం డిఫరెంట్ ఉంది. మరి ఇంకా హాస్యం ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది మనం కొన్ని రోజులు వెయిట్ చేయాలన్నమాట. అదేవిధంగా ఈ మూవీ డైరెక్టర్ ఎవరో తెలుసా, RX100 సినిమా తీశారు కదా ఆయన, అజయ్ భూపతి గారు అనమాట. ఆయన ఈయన సెకండ్ మూవీ అనమాట మహాసముద్రం. ఈయన ఒక ఫంక్షన్లో హీరో సిద్ధార్థ్ గురించి ఒక మాట చెప్పారన్నమాట. ఈ మహాసముద్రంలో హీరో సిద్ధార్థ్ కూడా ఉన్నారన్నమాట. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ మూవీ వస్తుంది, శర్వానంద్ అండ్ సిద్ధార్థ్ గారు అనమాట. ఈ మూవీ డైరెక్టర్ చెప్పాను కదా, ఒక న్యూస్ అయితే చెప్పారు సిద్ధార్థ్ గురించి. ఈ మహాసముద్రంలో సిద్ధార్థ్ యాక్టింగ్ అయితే ఒక లెవెల్లో ఉండబోతుందని ఒక హింట్ ఇచ్చారన్నమాట. చూద్దాం ఇంకొన్ని రోజుల్లో టీజర్ అండ్ ట్రైలర్ అయితే రాబోతుంది. ఆ ట్రైలర్లో ఆ టీజర్లో ఆయన యాక్టింగ్ లెవెల్ ఎలా ఉండబోతుంది ఇంకొన్ని రోజులు ఆగాలన్నమాట. ఇదైతే మహాసముద్రం గురించి వచ్చిన అప్డేట్ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనీ హైస్ట్. ఎస్, ఇది ఆల్రెడీ నిన్న వీడియో చేశామన్నమాట. ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. September 3 ఒక పార్టు, December 3 సెకండ్ పార్ట్ అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నాం నెట్ఫ్లిక్స్లో. ఆల్రెడీ 4 సీజన్లో మనకు మనీ హైస్ట్ రిలీజ్ అయిపోయాయన్నమాట. కానీ ఇప్పుడు ఇంకొక అప్డేట్ వచ్చింది, September 3 ఫస్ట్ పార్ట్లో మనకు 5 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ చేయబోతారు. December 3 పార్ట్2లో 5 ఎపిసోడ్లు అయితే స్ట్రీమింగ్ చేయబోతారు. ఇంతకుముందు 4 సీజన్లో ఒక్కో సీజన్లో 10 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ చేశారు. ఈ 5వ సీజన్లో డిఫరెంట్గా పార్ట్ 1లో 5 ఎపిసోడ్లు, పార్ట్2లో 5 ఎపిసోడ్లు అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నాం. ఇది వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఈ ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీ గురించి. ఈ మూవీలో హీరో కిరణ్ అభవరం అండ్ హీరోయిన్ టాక్సీ వాలా ఫేమ్ ప్రియాంక జవల్కర్, వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన మూవీ. కామెడీ అండ్ లవ్ ఎంటర్టైన్మెంట్ మూవీ అనమాట. అసలు ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలో వస్తుంది, ఎప్పుడు థియేటర్లో వస్తుంది, ఎప్పుడు చూద్దామని చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తారనమాట. అదేవిధంగా నేను చేశాను ప్రతి ఒక్క వీడియోలో. కొంతమంది సబ్స్క్రైబర్స్ బ్రో ఎస్ఆర్ కళ్యాణ మండపం ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందని చాలామంది కామెంట్ చేస్తారనమాట. మొత్తానికి అయితే మనకు ఇంకొద్ది రోజుల్లో, ఇంకొక 1 వీక్లో మనకు అఫీషియల్ డేట్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు. ఎవరంటే ఆహా ఓటీటీ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే తీసుకున్నారు. ఇంకొద్ది రోజు మనం వెయిట్ చేయాలన్నమాట ఓకేనా అఫీషియల్ డేట్ గురించి. ఓకేనా, అదేవిధంగా ఈ మూవీలో ఒక 2 సాంగ్స్ మాత్రం బేబస్తమనే హిట్ అయిందనమాట. ఒకటి చెక్కుల చున్నీకే, అది ఒకటి చూసాలే కల్లారా. ఈ 2 సాంగ్స్ వల్ల ఈ సినిమా అయితే హైప్ ఒక రేంజ్లో కూర్చోబెట్టింది అనమాట. అదేవిధంగా ఈ మూవీలో హీరో కిరణ్ అభవరం, అతని ఫస్ట్ టైం ఒక హీరోయిన్ని డామినేట్ చేశారన్నమాట. అతని ఎక్స్ప్రెషన్స్ కానీ అతని స్మైల్ కానీ వేరే లెవెల్, ఒక లెవెల్లో కూర్చోబెట్టిన సినిమా మాత్రం. ఈ సినిమా నిజంగా థియేటర్ రిలీజ్ అయితే ఒక ట్రెండ్ సెటర్ అయ్యేది. అన్ఫార్చునేట్లీ మనకు ఓటీటీలో రాబోతుంది. చూద్దాం ఓటీటీలో ఏ రేంజ్లో హిట్ అవుతుంది అనేది కొద్ది రోజు వెయిట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇదైతే ఎస్ఆర్ కళ్యాణ మండపం గురించి అప్డేట్ అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మెగా మేనల్లుడు కళ్యాణ్ దేవ్ అండ్ కన్నడ హీరోయిన్ రచితారాం, వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన లవ్ అండ్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ సూపర్ మచ్చి. ఈ మూవీ షూటింగ్ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. 1 ఇయర్ ముందే అసలు ఎప్పుడో థియేటర్ రావాల్సింది, కానీ కరోనా ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్ రావడం వల్ల ఈ మూవీ అయితే పోస్ట్పోన్ చేసి పెట్టారన్నమాట. ఇప్పుడైతే మనకు ఈ మూవీ డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతుంది. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు సొంతం చేసుకున్నారన్నమాట. ఇంకొక 1 వీక్లో అఫీషియల్ డేట్ అయితే అనౌన్స్ వస్తుంది. అసలు ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అవుతుందనుకున్నా, ఎందుకంటే అసలు ఫస్ట్ ఈ థియేటర్లో చూద్దాం అనుకున్నా. ఎందుకంటే హీరోయిన్ గురించి రచితారాం ఆమె స్మైల్ కానీ ఆమె యాక్టింగ్ స్కిల్స్ కానీ వేరే లెవెల్ అనమాట. ఒకసారి మీరు కన్నడ సినిమాలు ఒకసారి ఆమె సినిమాలు చూడండి, నిజంగా అయితే మీ ఫేవరెట్ హీరోయిన్ అయిపోతారు. ఫస్ట్ నా ఫేవరెట్ హీరోయిన్ ఎవరు తెలుసా, పూజ అయితే, ఆ తర్వాత రచితారాం. అసలు నిజంగా సినిమా థియేటర్ చూద్దాం అనుకున్నా, కానీ అన్ఫార్చునేట్లీ ఓటీటీ వచ్చేస్తుంది. ఇంకొక 1 వీక్లో మనకు ఆఫీషియల్ డేట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ నుంచి
सूपर मर्ची अंड एसआर कल्याण मंडपम गुरिंचि नेनु वीडियो चेयदलुचुकोलेदु एंदुकंटे डैरेक्ट गा अफिशियल्ट वस्तेने आ मूवी गुरिंचि नेनु वीडियो चेस्ता ओकेना इदैते सूपर मर्ची अंड एसआर कल्याण मंडपम गुरिंचि अपडेट अन्नमाट फ्रेंड्स नेक्स्ट अपडेट एंटंटे मोर्टल कॉम्बैट ఇది ఒక హాలీవుడ్ మూవీ ఈ మూవీ మనకు నాలుగు లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఎవరంటే బుక్ మై షో వాళ్ళు జూన్ 4th న స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఇప్పుడే తెలుగులో ట్రైలర్ చూసినా ట్రైలర్ మాత్రం చింపి అవతలైతుందన్నమాట ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టుందన్నమాట ఈ సినిమాలో ఫైట్స్ గాని గ్రాఫిక్స్ వర్క్స్ గాని సింప్లీ సూపర్బ్ ఒకసారి మీరు మోర్టల్ కాంబాట్ అనే ట్రైలర్ సెర్చ్ చేయండి చూడండి సినిమా ఏ రేంజ్ లో ఉందని మీకు అర్థమవుతుందన్నమాట జూన్ 4th వరకు ఈ మూవీ గురించి మనం వెయిట్ చేయాలి आ तरह नैक्स्ट अपडेटे संतोष शोभन पेपर बाय हीरो फेम संतोष शोभन सेकंड मूवी एक मिनी कथ यह मूवी मन को अमेजॉन प्राइम मे 27वीं तेदी स्ट्रीमिंग चयबोर फुल लेंथ कॉमेडी एंटरटेनमेंट मूवी असल मूवी थिएटर रिलीज वेरे लेवल उसे फुल लेंथ कॉमेडी अडल्ट कंटेंट तो वस्तु फुल लेंथ कॉमेडी मूवी अन्ट निजी ओटीटी ये रेट ఏ రేంజ్ లో హిట్ అవుతున్నది కొన్ని రోజులు వచ్చే అన్నమాట కొన్ని రోజులు ఇంకా రెండు రోజులే మే 27th ఈ రోజు 25th ఓకేనా ఐ పల్లవి అండ్ ఫైర్ ఫాసిల్ వీర్ ద కాంబినేషన్ వచ్చిన మూవీ అనుకునేది ఇది ఒక మలయాళం మూవీ అన్నమాట ఇది తెలుగు డబ్ చేస్తున్నారు ఎవరంటే ఆహా ఓటిటి వాళ్ళు మే 20th స్ట్రీమ్ చేయబోతున్నారు ఎవరైనా థ్రిల్లర్ మూవీ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ మూవీ చూసండి యాప్ స్టోరీస్ బిగ్ బాస్ ఫేమ్ దివి అండ్ జబర్దస్త్ కామెడియన్ ధనరాజ్ అండ్ గిరిధర్ వీళ్ళు ఒక నలుగురు వ్యక్తులు ఒక క్యాబ్లో ప్రయాణిస్తుంటే సడన్గా ఒక ట్విస్ట్ అండ్ టర్నింగ్స్ అనేది వస్తుందన్నమాట ఆ ట్విస్ట్ అండ్ టర్నింగ్స్ వాళ్ళు ఎదుర్కొన్నారా లేదా అనేది ఈ మూవీ ఈ వెబ్ సిరీస్ కథాంశం అన్నమాట ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేశారు ట్రైలర్ చూడండి చాలా ఇంప్రెసివ్ ఉందన్నమాట అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ఈ వెబ్ సిరీస్ మనకు జూన్ 4th అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఇందులో సమంత ఒక డిఫరెంట్ రోల్లో నటించారన్నమాట అదేవిధంగా నెక్స్ట్ ఈ జూన్ 4th మనకు ఇంకొక మూవీ మలయాళ మూవీ మనకు తెలుగులో డబ్ చేస్తున్నారు ఎవరంటే హావోటిట్ వాళ్ళు కాలా మూవీ ఈ అసలు ఈ మూవీలో టోవిన్ థామస్ యాక్టింగ్ చింపి అవతలేస్తారన్నమాట ఆ విధంగా ఉందన్నమాట అదేవిధంగా ఈ మూవీలో కెమెరా అండ్ ఎడిటింగ్ ఒక లెవెల్ అసలు ఈ మూవీ నిజంగా నేషనల్ అవార్డు రావాల్సింది చూద్దాం అసలు మీరు ఈ మూవీని మనము జూన్ 4th కాలా మూవీ ఆహోటిట్లో చూస్తున్నాం అది చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి ఏదో ఒక వీడియోలో నేను చెప్పిన కరెక్టా లేదని మీకు తెలుస్తుంది అన్నమాట నిజంగా టోవిన్ థామస్ యాక్టింగ్ వేరే లెవెల్ ఓకేనా సో ఫ్రెండ్స్ అదేవిధంగా రంగ్డే మూవీ చక్ర మూవీ మోసగల మూవీ అది మాత్రం అడగండి ఎందుకంటే ఇంతవరకు అఫిషియల్ డేట్ ఎక్కడ రాలేదు తర్వాత అరణ్య మూవీ జూన్ 4th వచ్చేయడానికి 90% కనపడుతుంది G5 వాళ్ళు ఇంకో 2 డేస్లో మనకు అఫిషియల్ డేట్ అయితే ఇవ్వచ్చు చూద్దాం దాని గురించి సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఇన్ఫర్మేషన్ అన్నమాట ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుట బాయ్.